మరొక్కసారి మాట్లాడితే మా ఉద్యమకారులే చొప్పదండి నియోజకవర్గ ప్రజలే నీ నాలుక చీరేస్తారు బిడ్డ నీ నాలుక చీరేస్తారు ఖబర్దార్ శోభా చెప్తున్నాం మేము ఏ ఊరు దానివి నువ్వు ఎక్కడ దానివి బోడి దానివి నీ నష్టం నిన్ను ఎత్తుకొని ఎమ్మెల్యే చేసినటువంటి ప్రజలు మా ప్రజలు మా నాయకులందరికీ ఉన్నటువంటి వాళ్ళందరూ సిగ్గుండాలి కదా ఏడెవరు అన్నం పెడితే అది యాసుకుండాలి కదా తిన్నరేవో మరవద్దు కదా మరి వాళ్ళ తిన్నరేవో మర్చిపోయి ఎవరైతే అన్నం పెట్టిందో వాళ్ళ మీదనే విషాన్ని చిమ్ముతూ వాళ్ళ కుటుంబం మీద నానా రకాలు మాట్లాడుతున్నావు కుక్క మరిగినట్టు మరుగుతున్నావు నీ చీకటి భాగవతం నీ చీకటి భాగవతం మా అందరికి తెలుసు నీ చీకటి భాగవతం ఇప్పిందే బిడ్డ నువ్వు ఇంతకెళ్ళి కాదు ఈ ప్రపంచం ఎక్కడ కూడా కనబడకుండా పోయేటువంటి పరిస్థితి ఉన్నది నీ చీకటి భాగవతం మా అందరికి తెలుసు నీ చీకటి భాగవతం సంగతి నీకు తెలుసు నేను ఎన్నిసార్లు నీ భర్త కాలేయా ఎందుకు కొట్టిండో ఒక్కసారి గుర్తుపెట్టుకో బిడ్డ ఈ సంగతి అంతా కూడా ప్రజానికారు తెలుసు ఎందుకంటే మాకు గౌరవించే వాళ్ళం మేము ఇక్కడ కూడా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళం కాదు మాకు బాగా మాట్లాడేస్తుంది నీకంటే 1000 రేట్లు ఎక్కువ తింటేస్తుంది 100000 రేట్లు ఎక్కువ నేను నీ కుటుంబాన్ని మరి నిన్ను తింటేస్తుంది నువ్వు చేసేటువంటి అవినీతి భాగవతాలు మరి నీకు ఎన్ని ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్లో ఎంత వస్తున్నది ఇక్కడ కరీంనగర్లో ఎంత వస్తున్నది మా గంగాధరలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ నీ ఆస్తులు ఉన్నాయి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి మరి నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ స్థితి ఏది ఇలా నీ స్థితి ఏంది అనేది నాకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది కూడా బయటపడుతుంది అప్పుడే డిపాజిట్ లేకుండా ప్రజలు ఎట్లయితే సర్వీకుంటున్నారు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇలా ప్రజలు నువ్వు ఏ గ్రామం తిరిగినా కూడా ఇలా తరిమి తరిమి కొట్టేటువంటి పరిస్థితులలో ఉన్నారు.